దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు, కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు. మరి గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే చకతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ 2024వ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, జ్యోతిష్యపరంగా వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి, పరిస్థితులు అనుకూలించాలి అంటే వాళ్ళు ఏం చేయాలో తెలియజేయండి. ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ 2024వ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఆ ఫలితాలు చెడు ఫలితాలా మంచి ఫలితాలా, వాటిని అధిగమించడానికి జీవితంలో పైకి ఎదగడానికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి నియమాలు పాటించాలో క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకు ఒక సందేహం ఉంటుంది, రాశి ఫలితాలు ఉన్నప్పుడు ఉగాది టు ఉగాది కదా, మరి జనవరి 1వ తారీఖు నుంచి చెప్పుకునే సాంప్రదాయం మనకు లేదు కదా అని చెప్పి సందేహం ఉంటుంది. గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రపంచమంతా ఒక విషయమై పూర్తిగా ఆమోదాన్ని తెలిపితే అదంతా కూడా శాస్త్రబద్ధమై ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేయబడుతుంది. కాబట్టి 1వ తారీఖున నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని ప్రపంచమంతా అంగీకరించినటువంటి సందర్భంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారాలు లేదా కన్యా రాశికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉంటాయో అవి కేవలం 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహాల యొక్క సంచార ప్రభావాన్ని బట్టి కన్యా రాశి వారికి మంచి చెడు ఏ విధంగా జరుగుతుందో తెలియజేసుకుందాం. ముందుగా నవగ్రహాలలో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు అయినటువంటి గురు శని రాహుకేతులను చూసుకున్నట్లయితే, గురువు 1 రాశిలో సంవత్సరం, శని 2.5 సంవత్సరాల పాటు, రాహుకేతులు 1.5 సంవత్సరాల పాటు సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 4 గ్రహాల యొక్క ప్రభావమే ప్రధానముగా 12 రాశుల వారికి కూడాను మంచి చెడు ఫలితాలు ఉంటాయి. కాబట్టి ముందుగా మనం తెలియజేసుకుందాం. ముందుగా వీటిని మనము చూసుకున్నట్లయితే, రాహువు కేతువు ఈ సంవత్సరం అంతా కూడా మీన కన్యా రాశిలో సంచారం జరుగుతుంది, శని సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో సంచారం, ఇక గురువు వచ్చేసరికి 2వ తారీఖు మే వరకు కూడా మేషరాశిలో ఉండి, 2వ తారీఖు మే నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడాను వృషభ రాశిలో సంచారం జరుగుతుంటుంది. ఇక ప్రధానంగా ఈ యొక్క శుభాశుభ ఫలితాన్ని అందించేటువంటి గ్రహంలో కుజుడు కూడా ప్రధాన పాత్ర. కాబట్టి కుజుడు 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయం తెలుసుకున్నట్లయితే, ప్రధానంగా కన్యా రాశి వారికి అష్టమ స్థానంలో గురు సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ప్రధానంగా మనది అనుకున్నటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో మన చేజారిపోయే అవకాశం ఉంది. అది వాహనం కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఏ విషయమైనా కావచ్చు. ముఖ్యంగా గృహపరమైనటువంటి చిక్కులు సమస్యలు అధికంగా ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. అలాగే శత్రువులు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక గమనించుకున్నట్లయితే మంచి చెడు విషయాల పట్ల ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగినట్లయితే కన్యా రాశి వారికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మే 2 వరకు కూడాను గురువు యొక్క ప్రభావాన్ని శని కంట్రోల్ చేస్తున్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులలో చక్కటి విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎంత శత్రువులు పెరిగిపోయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే, మొక్కుబోని ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే మీదే విజయంగా చెప్పవచ్చు. కోర్టు ఇతరత్ర న్యాయవాద సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే వివాహానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను మే 2 లోపల కనుక తీవ్రతరం చేసుకున్నట్లయితే చక్కటి జీవిత భాగస్వామిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది జాతకరీత్యా ఏ స్థానం మీద కూడా ఉన్నటువంటి కారణం చేత మీకు సద్వ్యయమే అవుతుంది. అనవసరమైన ఖర్చులు పెట్టరు. ఈ మే 2వ తారీఖు వరకు ధర్మ కార్యాచరణ ఉంటుంది. దేవతానుగ్రహం కోసం చాలా తపన పడతారు. తద్వారా దేవతానుగ్రహాన్ని కూడా పొందేటువంటి ప్రయత్నం ఉంటుంది. అయితే ప్రధానంగా నిద్ర సౌఖ్యము తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని ప్రభావము కన్యా రాశి వారికి తృతీయ స్థానంలో ఉండడం, వీక్షణ ఉండడం, ఈ కారణం చేత అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం మే 2 వరకుగా చెప్పవచ్చు. కారణం ఏంటంటే నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము,
అలాగే సోదర సోదరుల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగి మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయము ఈ కన్యారాశి వారికి గోచరమవుతుంది. ఇక 2 మే నుంచి 31 డిసెంబర్ వరకు కూడాను ప్రధానంగా చూసుకున్నట్లయితే శని ప్రభావం నుంచి గురువు విడిపోయి నవమస్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా వివాహ ప్రయత్నాలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాగే దాంపత్య జీవితంలో కొన్ని విభేదాలు లేదా భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కొంత విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీతో కలిసి పనిచేసేటువంటి అవకాశాలు కొద్దిమందే అందిపుచ్చుకుంటారు. అనగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మీతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళ నుంచి సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే అందుతాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేయండి. స్వయం కృషితో మీరు ముందడుగు వేసినట్లయితే 2 మే తర్వాత వచ్చేటువంటి సమయం అంతా కూడాను అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 2 మే నుంచి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ప్రతి వృత్తిలో ఉన్నటువంటి వారు కూడాను ప్రధానంగా ధనపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా 2 మే వరకు కూడాను ఈ కళాశాల రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే FMCG రంగం, ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి బంగారు వ్యాపారస్తులు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యారాశిలో వాళ్ళు పొందుతారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు 2 వరకు గోచరమవుతున్నాయి. కాబట్టి చక్కటి వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడాను భవిష్యత్తులో అవి విజయవంతమే మీకు కాసుల వర్షాన్ని కురిపించేటువంటి అవకాశం ఈ యొక్క కన్యారాశి వారికి 2 వరకు గోచరమవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా సరైనటువంటి సమయానికి తిండి అనగా భోజనం సహాయ సహకారాలు లేకపోవడం, తద్వారా శరీరం అలసట చెందేటువంటి అవకాశం, నిద్ర సరిగ్గా లేకపోవడం, శరీరం అలసత్వం ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ డైట్ కంట్రోల్లో కనుక ఉండి ఈ సంవత్సరం అంతా ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చక్కగా ఉంటూ మీకు వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించడానికి మీ యొక్క శరీరం కూడా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే 2 మే నుంచి 31 డిసెంబర్ వరకు కూడాను కాస్త అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి ఆచితూచి స్పందించాలి. ఇక టైమ్ 3 జోన్లో 21 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ వరకు కూడా కుజుడు ఈ యొక్క కన్యారాశి వారికి లాభస్థానాలు శని సంచారం జరగడం, అట్లాగే యోగకారుకుడైనటువంటి శని మీద కుజుని యొక్క ప్రభావం ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు ఈ సమయంలో 21 అక్టోబర్ నుంచి 21 డిసెంబర్ వరకు కూడా ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలన్నీ కూడా చేసేటువంటి ప్రతి పని కూడాను వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం, సంతానపరంగా నష్టము, అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి 21 అక్టోబర్ తర్వాత అంత మంచి సమయం కాదు. కాబట్టి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు, ఈ కన్యారాశిలో ఉన్నవాళ్ళు 2 మే లోపలనే మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చూసుకున్నట్లయితే తప్పకుండా మంచి ప్రయత్నాలు అక్టోబర్ లోపల మీరు ఫలితం పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశం 21 అక్టోబర్ నుంచి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యారాశిలో జన్మించినటువంటి వారికి న్యాయవాద సంబంధించినటువంటి విషయాలు, కోర్టు విషయాల్లో అనుకూలమైనటువంటి తీర్పు రాకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అలాగే మీకు తెలియకుండా అంతర్గత శత్రువుల ప్రభావం పెరిగి మీకు ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకువస్తారని చెప్పొచ్చు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా మంచి పనులు చక్కగా విజయాన్ని పొందాలనుకుంటే 2 మే లోపల చక్కుపెట్టుకోండి. లేదా ఉన్న పనులలోనైనా కానీ స్వయం కృషితో దైవానుగ్రహంతో ముందడుగు వేసి ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకుంటామనే ఆలోచన కనుక మీకున్నట్లయితే 21 అక్టోబర్ లోపల మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకోండి. 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా గడ్డుకాలమైనటువంటి సమయం, కాబట్టి ఈ సమయంలో ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మేలని గమనించాలి. వ్యాపార రంగ విస్తరణ, వ్యాపార అభివృద్ధి ఇవన్నీ కూడా 2 లోపల విజయం. 2 నుంచి అక్టోబర్ 21 తారీఖు వరకు మధ్యమం, 21 అక్టోబర్ తర్వాత పూర్తిగా ఆపివేసుకోవడమే చాలా మంచిదని చెప్పాలి. ఎందుకంటే చేసేటువంటి ప్రయత్నాల్లో కాలం కలిసి రాక, గ్రహాల యొక్క అనుగ్రహం లేక, దైవతానుగ్రహాన్ని పొందలేక ప్రతి పని కూడాను ఎందుకు చేశామనేటువంటి బాధ అనేటువంటిది అనుభవించేదానికంటే ముందుగా ఉన్నటువంటి పనులని కొనసాగించుకుంటూ కొత్తగా చేయాల్సినటువంటి పనులని మొదలుపెట్టకుండా ఉండడమే 21 అక్టోబర్ నుంచి ఈ కన్యారాశి వారికి చెప్పబడి ఉన్నటువంటి కారణం చేత తగు నిర్ణయాలు తీసుకొని కనుక ముందుకు సాగినట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు పొందుతారు. అలాగే గమనించుకున్నట్లయితే ప్రధానంగా విద్యార్థులకి విదేశీయానం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే 2 లోపల చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలాగే గమనించుకున్నట్లయితే ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వారికి బదిలీలకు సంబంధించిన చేసే ప్రయత్నాలన్నీ కూడా 2 మే నుంచి అక్టోబర్ 21 లోపల మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే నూతన ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 21 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు చేసినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి నష్టాన్ని చవిచూసే అవకాశం 21 అక్టోబర్ నుంచి ఉంటుంది. కాబట్టి 2 లోపలనే మీకు సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు చక్కటి పురోగతి అనేటువంటిది కలుగుతుంది. నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టే అవకాశం ఈ యొక్క 21 అక్టోబర్ లోపల జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది వచ్చినప్పటికీ కూడా అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయం వైపు నడవాలి అని అనుకుంటే 2 మే లోపల నిర్ణయాలు తీసుకోండి.
ఉన్నంతలోనైనా కానీ కష్టపడి పైకి వస్తాము, దైవతానుగ్రహంతో మన పనులు పూర్తి చేసుకుంటామంటే 21 అక్టోబర్ లోపల మీరు పూర్తి చేసుకోండి. 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయం లేని కారణం చేత ఈ కన్యారాశి వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులతో మొదలెట్టాల్సి వస్తుంది. రాహుకేతుల యొక్క ప్రభావం జన్మరాశిలో సప్తమ స్థానంలో ఉండడం ఈ సంవత్సరం అంతా ఉండడం కారణం చేత మీకు ఎదుటివారి నుంచి సహాయ సహకారాలు అంతగా రాలేకపోవడము ఈ కారణంగా 2 మే నుంచి డిసెంబర్ వరకు కూడా చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తలెత్తుతాయి. కాబట్టి మనుషులు ఇంతేనా అనే భావన 2 మే నుంచి మీరు అనుభవిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా సంఘం మీద కావచ్చు, మనుషుల మీద కావచ్చు, తోటి వాళ్ళ మీద కావచ్చు, ద్వేషభావం పెంచుకోకుండా ప్రేమ వాతావరణంతో ముందుకు సాగి దైవానుగ్రహాన్ని పొంది ప్రయత్నం చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా కన్యారాశి వారు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే గురువుగారు, ఏ దైవాన్ని ఆరాధించడం ద్వారా కన్యారాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? కన్యారాశి వారు ప్రధానంగా లక్ష్మీదేవి ఆరాధనని చేయాలి. శుక్రవారం రోజున అమ్మవారికి అభిషేకము, అర్చన ఇవన్నీ చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ ఫోటోకి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయండి. చేసి స్వీట్ ఏదైనా కానీ స్వీట్ నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 16 శుక్రవారాలు చేసి 16వ శుక్రవారం రోజున 3 ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులు అంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ, వస్త్రము దక్షిణతో సహా ఇంకా ఉన్నట్లయితే కొబ్బరి బోండంతో సహా స్త్రీమూర్తులకి దేవతలుగా భావించే 3 స్త్రీమూర్తులకి ఈ యొక్క సంబంధించినటువంటి వస్తువులు వాయనం ఇచ్చి భోజనం పెట్టండి. మీ యొక్క సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక గమనించాల్సిన అంశం ఏంటంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ సంవత్సరం అంతా కన్యారాశిలో వాళ్ళకి సంవత్సరం అంతా బాగుండాలి, మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి యొక్క సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో సంకల్పసిద్ధి హోమాలు ప్రతీ నెల 21 రోజుల పాటు జరుగుతాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నా, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, మీ కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు జరిగినా, బ్రహ్మచారి లేదా కన్యగా జరిగినా, ఇవన్నీ కూడాను పితృదోషం లేదా పితృశాపం అని అంటారు. కాబట్టి ఇటు పితృదోష నివారణకి మా పీఠ మాధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు జరిపించబడుతున్నాయి. అలాగే కాశీలో మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమంలో శివబంధువులకి ప్రతిరోజు కూడాను నిత్యానదానం అనేటువంటిది జరుగుతుంది. మీ పెళ్లి రోజున కానీ పుట్టినరోజున కానీ మీ సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో పాటు, మిత్రులతో పాటు కాశీలో ఉన్నటువంటి శివబంధువులతో కూడా పంచుకోదలిస్తే కార్యక్రమ తందరితను కాంటాక్ట్ చేసి అన్నదాన వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు అని చెప్పవచ్చు. గురుగారు, అలాగే అదృష్ట సంఖ్య, అదృష్ట వారం కన్యారాశికి తెలియజేయండి. కన్యారాశికి అదృష్ట సంఖ్య 6, 5. అదృష్ట వారము బుధవారము, శుక్రవారము అని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.